మిత్రులకు నమస్కారం. గత వారం రోజులుగా తెలంగాణ మొత్తం కూడా ఆలోచిస్తున్నటువంటి అంశం, చర్చనీయాంశమైనటువంటి అంశం, ఒక మైనర్ బాలిక పైన నలుగురు మైనర్ యువకులు అత్యాచారం చేయటం. ఈ అంశం పైన మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, మా పార్టీ ఎమ్మెల్యేలు రాజాసింగ్ గారు, రఘునందన్ రావు గారు, మహిళా మోర్చా నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, అన్ని జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా నాయకత్వాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆ బాలికకు న్యాయం చేయాలి, నిందితులను అరెస్టు చేయాలి అని చెప్పడంతో పాటుగా ఇవాళ కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు, మహిళలపైన ఆకృత్యాలు, హత్యలు, అత్యాచారాలను తగ్గించాలి అంటే ప్రభుత్వం ఏం చేయాలో ఆలోచన చేసి ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు డిమాండ్ చేయటం జరిగింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి, మీరు నిందితులను తప్పించాలనేటువంటి ఒక పకడ్బందీ ప్రణాళికను అవలంబిస్తున్నట్టుగా మాకు తెలుస్తుంది అని చెప్పి మా పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు వీడియో ఎవిడెన్స్ కూడా ఇచ్చిండ్రు. అందులో ఉన్నటువంటి నిందితుల ఫొటోస్ కనిపించేటటువంటి, ఫేసులు కనిపించేటటువంటి విధంగా కూడా, అయినా ఈ క్షణం వరకు వాళ్ళు వాడినటువంటి కారు తెలుసు, నిందితులు ఎవరో తెలుసు, అక్కడ పబ్లో పార్టీ బుక్ చేసినటువంటి వాళ్ళు ఎవరో తెలుసు, అయినా కూడా ఈ క్షణం వరకు కూడా నిజాయితీగా నిందితుల పేర్లు బయటపెట్టి వాళ్లను అరెస్టు చేసి వాళ్లను మీడియా ముందుకు ప్రొడ్యూస్ చేసేటటువంటి చాతగాని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఉంది అంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తున్నాం. ఇంకొక చిత్రమైనటువంటి అంశం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా అరాచకం జరిగితే దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు తీసుకొస్తే, పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తే, అప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ చేస్తారు. ఇదొక సాంప్రదాయం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. వారు ట్వీట్ చేసినాక పోలీస్ డిపార్ట్మెంట్ కదులుతుంది. అసలు కేటీఆర్ గారు ఒక మున్సిపల్ శాఖ మంత్రి, ఒక హోంశాఖ మంత్రికి ట్వీట్ చేసి ఆర్డర్స్ పాస్ చేయడం ఏందండి? అంటే యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఇక్కడ ఎవరి పోస్టు పెద్దది, ఎవరు ఎవరికి ఆర్డర్లు జారీ చేస్తున్నారు, ఇవాళ మరి ముఖ్యమంత్రి వారం రోజులైనా కూడా స్పందించకుండా వారి కొడుకుతోటి ట్వీట్ చేయించడం ఏమిటి? వారు ట్వీట్ చేసినాక పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్ట్ అవ్వడం ఏంది? అంటే వాళ్ళ పోలీసు వ్యవస్థ ఎవరి చెప్పు చేతల్లో నడుస్తోంది అనేటువంటి దానికి సమాధానం చెప్పాలా. నెంబర్ వన్, గతంలో మనం చూసినాం పాత బస్తీలో ఒక కార్పొరేటర్, ఎంఐఎం కార్పొరేటరు ఒక ఎస్ఐ గల్లా పట్టుకుంటే, ఆ వీడియో 24 గంటలు చక్కర్లు కొడితే కూడా ఆ ఎస్ఐని పైన దాడి చేసిన కార్పొరేటర్ని అరెస్టు చేసే దమ్ము పోలీసులకు లేదు. మళ్ళా భారతీయ జనతా పార్టీ అడిగితే మొత్తం ఆ వీడియోని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే, 24 గంటల తర్వాత కేటీఆర్ ట్వీట్ చేస్తే అప్పుడు పోలీసు యంత్రాంగం ముందుకొచ్చింది. అంటే ఇవాళ పాత బస్తీల ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగినా, ఎంఐఎం పార్టీ నాయకుల పిల్లలు ఏమన్నా అరాచకాలు చేసినా, ఆ రోజు మనం చూసినాం పాత బస్తీలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా, కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోయినటువంటి అధికారుల పైన విచక్షణారహితమైనటువంటి దాడి. అంటే ఎవరిచ్చిందంత ధైర్యం? అదే పని ఇంకే గ్రామంలోనన్నా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడిచిపెడతారా? ఈ పోలీసులు విడిచిపెడతారా? పాత బస్తీలు కాకుండా ఇంకెక్కడన్నా కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోయినటువంటి అధికారుల పైన ఎవరైనా దాడి చేస్తే విడిచిపెడతారా? ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్ గల్లా పట్టుకున్న కార్పొరేటర్కి మీరే శిక్ష వేసిండ్రు. ఇవాళ అధికారుల పైన దాడి చేసినటువంటి యువకులకు మీరే శిక్ష వేసిండ్రు. ఇవాళ మైనర్ పిల్లలకు పార్టీ ఇస్తామని చెప్పి స్వయాన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారి మనవడు పార్టీ బుక్ చేస్తే మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? 70% మంది మైనర్లు ఆ పార్టీకి వెళ్ళినటువంటి క్రమంలో 4 మైనర్ అబ్బాయిలు ఒక బాలిక పైన అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళందరినీ మీరు ఎందుకు అరెస్ట్ చేసి మీడియా ముందుకు ప్రొడ్యూస్ చేయలేదు అనేటువంటిది మేము అడుగుతున్నాం.